సక్సెస్ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు ముందుగా ధన్యవాదములు నిజంగా సంక్రాంతి పండుగ ఒక రోజు ముందే వచ్చేసింది మాకు సంక్రాంతి క్రాంతి ఒక రోజు ముందు తీసుకొచ్చేసారు జయసింహ ద్వారా సంక్రాంతి అంటేనే కుటుంబం అంతా కలిసి సంబరంగా జరుపుకునే ఒక పెద్ద పండుగ అలాంటి పండుగకి కుటుంబం అంతా కలిసి థియేటర్కి వెళ్ళి చూసి ఆనందించగలిగే జయసింహాన్ని తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్పాలి మీకు చాలా అద్భుతంగా ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లలు ఎంత బాగా కనెక్ట్ అయ్యి సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోయి సినిమాని ఆస్వాదిస్తున్నారని చెప్పాలి సార్ మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు ఈ విజయాన్ని సంక్రాంతి విజయం ఇది ఒక ఆనవాయితీ కదా బాలకృష్ణ గారు సంక్రాంతికి రావడం అది హిట్ అవ్వడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది సంక్రాంతి అంటే ఒక రైతుల పండగ అలాగే మనకి ఇక్కడ పట్టణాల కంటే ఊళ్ళలో అక్కడ మనం కొత్త అల్లుళ్ళు ఇంటికి రావడం లేకపోతే ఈ భోగి మంటల వెచ్చదనాలు అలాగే గొబ్బెమ్మల ముగ్గులతో అలాగే హరిదాసుల కీర్తనలతో దాని తర్వాత కొత్త ధాన్యపు రాసులతో అలాగే కొత్త మంచి మంచి ఈ పండగ పిండి వంటలతో చేసుకునే పండగ సంక్రాంతి అప్పటికే రైతు తన పంటలో పొలంలో పండించిన పంటను కోసి దాన్ని బస్తాలోకి ఎక్కించి మన బండ్లకెక్కించి అలా తను చూపి నిండా డబ్బు ఉండి తన సంవత్సరం అంతా లేకపోతే ఆ పర్టికులర్ సీజన్లో పడ్డ కష్టం దానికి పరిహారం అతనికి అందినప్పుడు అది ఎంతో ఆనందదాయకం సంక్రాంతి గురించి ఒక మంచి నీతి పద్యం ఉంది ఏంటంటే అది శాంతి ఎక్కువ ఉన్న కాంతి అంత ఉండును కాంతి లే మన శాంతి లేక ఉన్న కాంతి లేదు కాంతి కొరకు జనులు క్రాంతిని తెమ్మని సుహిత బోధ వినుడు సుమతులారా అని సరిగ్గా సినిమా విషయాలకు వస్తే సినిమా అన్నది నేను ఎప్పుడు అదే మామూలుగా మేము ఉంటుంటాం నానుడు ఏంటంటే సినిమా అంటే దా మనుషులు దైనందన కార్యకలాపాలలో పడిపోయి సతమవుతూ సతమతం అవుతూ ఈ అన్న అన్నవసరాలనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడని కానీ నా దృష్టిలో అది కూడా నాన్నగారే అంకురార్పణ చేశారు దానికి కూడా బీజో ఆయనే నటారు అదేంటంటే బహుళ సినిమాలు అంటే మామూలు ఏదో వినోదం కోసం కాకుండా సినిమాలు అంటే సినిమాలు అంటే బహుళ ప్రచార సాధనములు సినిమాలు అలా ఎన్నో కళలకు నిలయం నిలయాలు సినిమాలు అలా సామాన్య మానవుడికి సైతం ఆనందాన్ని ఇచ్చే మలయ భవనాలు సినిమాలు అలాగే ఆలోచనలను రేకెత్తించే కథనాలు అలాగే ఈ మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే నందనవనాలు సినిమాలు సో అది నాన్నగారితోనే ప్రారంభమైంది మళ్ళీ అది కూడా సో అలా ఆయన బిడ్డగా జన్మించడం ఇలా రకరకాల సినిమాలు చేయడం ఈ సినిమాని ప్రేక్షకులు ఇప్పుడు ఇప్పుడు మన జయసింహాన్ని ఆదరించినట్టు నా సినిమాలన్నిట్లు కూడా అంటే వైవిధ్యమైన సినిమాలు సింహ ఒక సమ్మరసింహారెడ్డి ఒక నాయుడు ఒక లెజెండ్ ఒక శ్రీరామరాజ్యం ఒక గౌతమిపుత్ర శాతకరిణి ఇప్పుడు మన మన పైసా వస్తువులు ఇవాళ జయసింహ మన జయసింహ వీటన్నింటినీ ఆదరిస్తున్నారు ప్రేక్షకులు అంటే ఎప్పుడు నాన్నగానే ఒక తండ్రి ఒక తండ్రి కానీ కాకుండా గురువు దైవం గా భావిస్తూ పూజిస్తానని నేను భావించుకుంటానని కాబట్టి ఇవన్నింటినీ కూడా ప్రేక్షకులు ఇస్తున్నందుకు ఇది నా విజయంగా నేను ఎప్పుడు భావించను నేను చేసే చిరు ప్రయత్నాలకి ప్రేక్షకులు చూపుతున్న ఆదరణ అలాగే ఇంకా ముందు ముందు ఇటువంటి వైవిధ్యమైన సినిమాలు ఇటువంటి విజయాలు మేము మీరు చేస్తే మేము చూడడానికి ఉన్నాం అని మాకు వెన్నె తొట్టి ప్రోత్సహిస్తున్న ప్రేక్షక మహాషేలు వాళ్ళందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ విజయాన్ని అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా ఖచ్చితంగా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం సార్ నటసింహం బాలయ్య బాబు దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అంటే ప్రతి సినిమాలోనూ అద్భుతమైన కథ కథనాలతో పాటు మీ పాత్ర పాత్రని కానీ కొత్తగా మలుస్తూ మాకు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నారు ఎందుకంటే పోయిన సంవత్సరం సంక్రాంతికి ఏమో గౌతమి పుత్ర శాతకర్ణి అన్నారు అదొక హిస్టారికల్ మూవీని హిస్టరీలో నిలిచిపోయే విధంగా హిట్ చేశారు అవుట్ ఆఫ్ ద ఇప్పుడు రకరకాల పాత్రలుంటాయి చరిత్రలో బాగా తెలిసిన పాత్రలు మనం శాతవాహన శకం అని అనుకుంటాం జనరల్గా మనం పూజలు చేసేటప్పుడు లేకపోతే ఎప్పుడన్నా ఏదో సందర్భం శాతవాహన శకం అనుకుంటాం కానీ అంత ఈ సినిమాని తీయాలి అది నేనే చెయ్యాలి ఆ పాత్ర అన్నదంతా అది కాకతాళీయం ఆదృత్యకం మళ్ళీ దానికి అసలు ఏమీ సంబంధం లేదు వయసు అంటే నాకు వయసుతో లేదు కానీ చాలా కష్టంగా ఉంది సార్ ఆల్వేస్ ఎప్పుడు ముందు చూపాలి ముందు ఆలోచనలో ఉంటానండి నాన్నగారు కూడా అంతే జైసింహ కూడా రిలేట్ చేస్తున్నాను ఎందుకంటే జయసింహకు ముందు నాన్నగారు తోడు దొంగలు పిచ్చి సినిమాలు తీశారు అది అప్పుడున్న కంటే కూడా ఎంతో ముందు ముందు దూరదృష్టితో ఆలోచించి ఆయన ఆ సినిమాలు తీస్తే రెండు ఆళ్ళ సినిమాను రెండు ఫ్లాప్లు సరే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించారు అప్పుడు జయసింహ సినిమాని తీశారు జయసింహ అది అది అద్భుతమైన కథ అంశం అసలు గొప్ప ఏంటంటే అటువంటి రెండు సినిమాలు ఫ్లాప్లు అవడం ప్లస్ అటువంటి కథను జయసింహలో కూడా మీరు చూస్తే హీరో కంటే కూడా పక్క క్యారెక్టర్లు కూడా ఎంతో ఇప్పుడు కాంతారావు గారి క్యారెక్టర్ ఉంది అద్భుతమైన క్యారెక్టర్ హీరో కంటే పెద్ద గొప్ప క్యారెక్టర్ నేను చెప్తాను ఎందుకంటే ఒక అన్న తన బాబాయ్ తన కొడుకు కోసం తన మీద పడు పన్నుతున్న కుట్రలు ఎందుకు నాకు ఇదంతా తమ్ముడికి ఇచ్చేస్తే పోలే రాజ్యం వదిలేసి పారిపోవడం ఆ తమ్ముడికి వచ్చి వాళ్ళ నాన్న తమ్ముడిని వాళ్ళ కొడుకుని రారా వచ్చి సింహాసనం ఖాళీగా ఉంది ఎక్కువ రోజులు ఉండకూడదు సింహాసనం ఖాళీగా మన చక్రవర్తులు సామంతులు అంతా తిరగబడతారు నువ్వు వచ్చి అధిష్టించబడే లేదు ఏ మా అన్నయ్య తప్పిపోయాడు అంతేకా దొరుకుతాడు కాదరా మృగాలు ఏవో తినేసి ఉంటాయి నాకు రుజువు కావాలి రుజువు తీసుకొచ్చి నాకు చూపిస్తే అప్పుడు నేను వెళ్ళి సినిమాసం మీద కూర్చో అంత గొప్ప క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ లేదు అటువంటి ఎక్స్పెరిమెంట్ కూడా ఏదో రెండు సినిమాలు పోయినా ఆర్థికంగా మళ్ళీ డబ్బు చేసుకుందాం ఆ డబ్బు చేసుకోవడంలో సినిమా చూస్తారు సినిమా చూసేటప్పుడు డబ్బులు పెట్టేగా సినిమా చూసేది ప్రేక్షకుడు ఉత్తరం వచ్చి చోటగా కానీ ఆ సాహసం ఆ కన్విక్షన్ ఆయనలో సో ఆ జయసింహ పేరు ఇప్పుడు మళ్ళీ ఇది ఈ నూట రెండో సినిమా జయసింహ కావడం ఈ పేరు గురించి కచ్చితంగా మాట్లాడాలి సార్ సింహ సింహాలు సక్సెస్ఫుల్ వైబ్రేషన్ ఎందుకంటే అది జయసింహ సింహ ఇది జై అవును సో సింహ ఇస్ ఇంపార్టెంట్ అక్కడ మనకి ఏంటంటే బొబ్బిలి సింహం సమర్సింహ రెడ్డి నరసింహ నాయుడు సింహ లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ సింహ అండ్ ఇప్పుడు జై సింహ జై సింహ ఇది జై సింహ అంటే ప్రతి సినిమాకి సింహ అని పెట్టడం కుదరకపోవచ్చు కొన్ని సినిమాలకు నిజంగానే బాగా సూట్ అవుతుంది కూడా ఈ సినిమాకి పర్టికులర్గా జయసింహాన్ని కన్సిడరేషన్ లో తీసుకోవడానికి కారణం ఏంటి సార్ నా పేరు నరసింహ సినిమా సో మా నిర్మాతలు మా దర్శకుడు ఆయన సింహ ఉంటే బాగుంటుంది సెంటిమెంటల్ గా ఫస్ట్ అంటే మినిమం గ్యారంటీ ఏదైనా మినిమం గ్యారెంటీ చూసుకుంటాము ఏ సినిమా అయినా అలా ఈ సినిమా పేరు పెట్టడం సినిమా ఈ సినిమా అది ప్రారంభమైందే నేను లక్ష్మీ నరసింహస్వామి భక్తుడి ఉగ్రం వీర మహావిష్ణువు జ్వలంతో సర్వతో ముఖం నృరసింహ భీషణం భద్ర మృత్యం నామామ్యం అది అందరికి తెలిసిన విషయం నేను నరసింహస్వామి భక్తుడు సో అలా ఆ సినిమా మొదటి సినిమా కూడా బొబ్బిలి బొబ్బిలి అంటే మనకు తెలుసు అదే సినిమాకు డైలాగ్ ఉందిగా నేను ఒక సినిమా లేదో పల్నాడు సినిమాలో చెప్పాను అనుకుంటా కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంట నీ కంట చూసినప్పుడు నేను తెలంగాణ సింహాన్ని బాలచంద్రుడు పేగులు మూట కట్టుకుని పోరాడిన గడ్డ మీద అడుగుపెట్టినప్పుడు నేను పలనాడి సీమసింహాన్ని తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సీమసింహాన్ని నాడు గొడవల్ల వేట బాంబుల హింసాబాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని అని సో ఆ మీ జ్ఞాపక శక్తికి హ్యాట్స్ ఎప్పుడో చెప్పిన డైలాగ్ అది ఇంత పక్కాగా రాసి అంత బాగా చెప్పారు అంత ఇన్వాల్వ్ అయి చెప్తాం అంటే యాక్టింగ్ అనేది నాట్ జస్ట్ ఏడవడమో అరవడమో లేకపోతే ఒక తృప్తిపరచడానికి విసిరే ఒక నవ్వో కాదు యాక్టింగ్ అంటే నవ్వించడము కాదు వాడిని కూడా ప్రేక్షకులు యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి ఒకసారి ఇలాగే శ్రీకృష్ణ పాండయం ఐదు దుర్యోధన ఇంట్రడక్షన్ ఉంది దిగ్దశాంత విశ్రాంత యశో విరాజితమై నవఖండలు భూమండల పరివ్యాప్తమై దశోక్షోహిణి సేనవాహిని పరిరక్షితమై శాత్ర భయంకరమైన ఈ కురుమహా సామ్రాజ్యమును శాసించు రారాజుని నేను అని ఒక డైలాగ్ ఉంది అది చూసేసి నేను ఆన్ సినిమాలు తప్పి ఎవరు సినిమా చూడండి నేను అని ఒక పాఠ్యాంశం ఎన్సైక్లోపీడియా మేంటో వెళ్ళిపోయాను నా దగ్గర బర్త్డే వెళ్ళిపోయాను నాన్న మీరు కృష్ణ పాండవం అదే మొదలుపెడితే అన్నారు అండ్ ఆయన కష్టపడి ఆయన రాంచుకున్న ఆయన ఎంతో ప్రేమతో అంత ఇన్వాల్వ్ అయ్యి రాయించుకున్న డైలాగ్ మొత్తం చెప్పేసానండి డైలాగ్ అంతా ఆయన నేనంటే ఓకే తర్వాత బిడ్డ ఎప్పుడో నేను పుట్టాక వచ్చిన సినిమా అది కానీ ఆయన చేసినప్పుడు మరి ఆయనకి ఎన్నిళ్ళు వయసు మీద పడి ఆయనకి గుర్తుందంటే ఇప్పటికే ఎన్ని సినిమాలు చేసి ఎన్ని చేసుండి ఎన్ని రకరకాల సినిమాలు ఇది ఇప్పుడు దాని మీద సున్నా చేశారు ఇది చేసేప్పుడు అది మర్చిపోవాలి అవును అవును అక్కడ మర్చిపోకుండా మొత్తం అప్పచెప్పారు ఆయన అప్పచెప్పడం వేరు జీర్ణించుకుని పాత్రలోకి వెళ్ళి దాన్ని ఇంకా ఆ పాత్ర ఉండడం ఇంకా అన్నది వేరు సో అలా నిజంగా మీరు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు మీ ఎనర్జీతో యాక్టివ్నెస్తో ఈ మెమరీ పవర్తో నిజంగా నేను ఇంత రెడీ అయ్యాను మా సెట్ ని మా వాళ్ళు ఇంత డెకరేట్ చేశారు కానీ ఆ పంచకట్టు ఆ చిరునవ్వు మీసుకట్టుతోనే మొత్తం షో కొట్టేశారు సార్ మీరు ఇది ఎలా మీకు ఎప్పుడు సాధ్యం అవుతూ ఉంటుంది అని ఆశ్చర్యం కలుగు నాకు బాధ్యత ఎక్కువ అంటే మా కొంతమంది ఈ లెగసీని తీసుకెళ్లాల్సింది అందుకే అంటారు కదా అదేదో ఉంది మంచి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది దేనికి దారి తీస్తు తెలీదు సో ముందు మన ప్రజల్ని సంతృష్టపరచాలి అంటే వాళ్ళకి ఒక మంచి సుభాషిత మంచి వాక్యం వేమన శాతకం ఉంది లేకపోతే ఒక ఇలా రకరకాల నీతి పద్యాలు ఉన్నాయి సుభాషితాలు ఉన్నాయి అలాగే శుచిత్వం మాతృపుణ్య అయిన పితృపుణ్యైన సుజవాన్ ఉదరో వంశ పుణ్య ఆత్మ పుణ్యస్తు భాగ్యమాన్ అంటారు అంటే తల్లిదగ్గించుకొని నేర్చుకుంటాం తండ్రి సంస్కారం అక్కడి నుంచి అజ్ఞానము ధర్మధర్మ విచక్షణ ఇవన్నీ నేర్చుకుంటాం మళ్ళీ మన పుట్టిన వంశం యొక్క లక్షణం వల్ల మనం ఇంకొన్ని మనకి అలవడతాయి అది అలాగే కానీ ఒకడికి అష్టైశ్వర్యాలు అలాగే భోగభాగ్యాలు సంపత్తి అలాగే పేరు ప్రతిష్టలు తను చేసుకునే పుణ్య ఫలితం వల్ల తనకి తక్కుతుందంటారు నేను అంత కష్టపడిన అవసరం లేదు బట్ అది ఒక తీసుకెళ్ళాలని కూడా కాదు లెగసీని అది ఏదో నాలో అంటే నేను అదృష్టవంత పూర్వజాన్ని సుకృతం ఉంటాను ఇప్పుడు సో నేను పడే కష్టం నేను ఎప్పుడూ శ్రమిస్తూ ఉంటాను సో దానికి ఫలితం ఉన్నప్పుడు ఒక అనర్విచ్ఛిన్నమైన ఆనందం ఆ లెగసీని ముందు తీసుకెళ్తున్నానా లేకపోతే నన్ను నేను నటుడిగా ఇప్పుడు కొత్త కొత్త ఇప్పుడు మన చేసిన శాతకర్ణి ఉంది నాన్నగారు చేశాడు శ్రీనివాస్ కళ్యాణ్ లోనే అది ఆయన పాత్ర ఒక పైసా వస్తువు చూశారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నన్ను నేను అధ్యయనం చేసుకోవడం ప్రేక్షకుల్ని అధ్యయనం చేయడం ఇది ఒక విఆర్ ఎవ్రీడే కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ అంటే నిత్యావసర వస్తువులు మనం నిత్యావసర వస్తువులు ఈ ఫ్యాక్టరీలో వీళ్ళు ఏం చేస్తారు ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్లో దాని అంటే సర్వే చేస్తారు లేకపోతే ఇప్పుడు సినిమా విషయాలకు వస్తే కార్పొరేట్ వాళ్ళు బాగా దిగారు సినిమాలు ఇప్పుడు బాంబే ఈ మధ్య తగ్గింది కానీ తెలుగులో కూడా మధ్య కార్పొరేట్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఊరికే రారు సర్వే చేస్తారు అలా నాకు ఎవరు కార్పొరేట్ లేదు ఏం లేదు నమ్మను నేను అసలు ఇప్పుడు షూటింగ్ తీస్తున్నాయి మానిటర్లు వీటికి కూడా నమ్మను నా షార్ట్ అయిందంటే ముందు కెమెరామెన్ చూస్తాను డైరెక్టర్ కంటే ముందు కూడా అందుకని సినిమా విషయాల్లో కెమెరామెన్ చాలా సెలెక్టివ్గా ఉంటాను మానిటర్ దగ్గర వెళ్ళాను నేను ముందు నా కెమెరా రియాక్షన్ డైరెక్టర్ కంటే కూడా ముందు కెమెరా బికాస్ అతను ప్రత్యక్ష ప్రేక్షకుడు చూస్తున్నాడు త్రూ ద కెమెరా చూస్తున్నాడు సినిమాని సో అతని రియాక్షన్ చూస్తా నేను అతను సంతృష్టి అయితే ఓకే బ్రహ్మాండంగా చేశాను నేను అన్న లేదంటే మళ్ళీ వన్ మోర్ సో అలా ఈ అధునీకరణలు ఇవన్నీ ఉంటే గానీ గుండెకి హత్తుకుపోయా అంటాం అది కొంచెం దూరం అవుతున్నాం మనం సో అధ్యయనం చేస్తుంటా ఎప్పుడు రీసెర్చ్ చేస్తుంటా నేను ఏం చేశాను ఏం చేయాలి అన్న ఒక తపన సో దాంతో రకరకాల ఇలా సినిమాలు చేసే భాగ్యం దృష్టి నాకు కలిగిందంట అయితే సార్ ఇప్పుడు ఈ వేరియేషన్స్ ఉన్న కథా కథనాల్ని ఎంచుకోవడం వెనుక అంటే ప్లానింగ్ లాంటిది ఉందా లేదంటే మీ ముందుకు అలాంటి వస్తున్నాయా ఎలా జరుగుతోంది ఇది ఎంత వేరియేషన్స్ తోటి లేదండి నేను నా ప్లానింగ్ ఏముండదు నా నిర్మాతను ఫస్ట్ వాళ్ళకి నమ్మకం ఉండాలి నేనేమో శ్రీరామన శ్రీరామన జన్ చేస్తాను అన్నానా ఎప్పుడో తిరుపతి రామారావు చెప్పారు నా గుర్తు మా నిర్మాత బొబ్బులి సినిమా ఇవన్నీ తీశారు ఆయన రౌడీ ఇన్స్పెక్టర్ ఆయన బాబు మీతో నా లాస్ట్ పిక్చర్ లవకుశ సినిమా తీయాలనుంది నాన్నగారు సినిమా నేను అలాగే మీరు మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు మనం మీరు రెడీగా ఉంటే అప్పుడు చేద్దామండి అన్నాను అలా సరే సరే అది అయిపోయింది అండి మరి నా వచ్చిమంచ సాయి ఎలమంచులు సాయిబాబు గారు సినిమా తీస్తాను ఇదా ఇలా లవ్కస్ నేపథ్యం ఇదేదని అనుకున్నాం అయిపోయింది అదే నాకు అన్ని వాటికి అవే రావడం తప్పితే నేను దేనికి వెంటపడను ఏది ప్లాన్ చేయను నేను నాకు అలా చేశాం కాబట్టి మాస్ చేద్దాం మాస్ చేసాం పైసా వసూలు చేయడానికి మాట అదే కారణం అవునా పైసా వస్తున్న పూరి గారికి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది అలాగే ఆర్టిస్ట్ లాగా ఇప్పుడు సినిమా అనేది ఒకటి వల్ల కాదు ఇప్పుడు సినిమా మామూలుగా మనలో ఏంటంటే ఎక్కువగా స్టేజ్ ఎక్కితే ఇప్పుడు ఏదైనా ఆడియో ఫంక్షన్ జరిగిందంటే ఇంకెంత సినిమా ఆడియో లాంచింగ్ లేకపోతే ఆడియో ప్లాట్నమ్ డిస్క్లో గిస్క్లో ఇవన్నీ జరుగుతుంటే నేను గమనిస్తూ ఉంటాను అసలు అక్కడ ఈ సంగీత దర్శకుడిని గురించి ఎవరు మాట్లాడరు హీరో 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 నాకు అర్థం కాదు హీరో అంటే నేను ఇచ్చాను సంగీతం సరే ఏదో వైజాగ్లో బాట పడే ఒక ప్రయత్నం చేశాను అదే సరే అయితే సమిష్టి కృషి ఎప్పుడు సమిష్టి కృషి అని నమ్ముతాను కాబట్టి నేను ఈ జాగ్రత్తలను తీసుకుంటాను సో మాకెంత ఇమేజ్ ఉందో అలాగే అటు డైరెక్టర్కి అటు మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది అందరు కలిస్తేనే ఒక ఎరప్షన్ అవును ఒక బడబాగ్ని సో అటువంటిది వస్తువులు ఆయన ఇమేజ్ తగ్గట్టుగా ఉండాలి నేను అని ఒక థాట్ ప్రాసెసింగ్ అయింది సో తర్వాత చేయడం జరిగింది దానికి తగ్గట్టు యూత్తో కనెక్ట్ అవడం యూత్తో కనెక్ట్ అవడం అంటే ఒకటి రెండు రకాలు ఉంది ఇవాళ జరిగింది రేపు మర్చిపోయే రోజులు అవును ఎపెషలీ పిల్లలు చూస్తున్నాం మనం యువతరం వాళ్ళు ఇవాళ జరిగింది రేపు వాళ్ళు ఇవాళ కోసం పోతున్నారు కానీ రేపు కోసం పోతుంది అట్లా ఇవాళ అయిపోయింది రాత్రి పడుకున్న ఉంటే నిన్న గతం గత గతం ఉంటే ఇప్పుడు అనుకున్నాను ఇది అట్లా కాదు నిన్నది అయిపోయింది అటువంటి దీంట్లో కనెక్ట్ అవడానికి ఆయన ఇమేజ్ను నా ఉన్న ఇమేజ్ని అలాగే అద్భుతంగా అందరు రిసీవ్ చేసుకున్నారు దాన్ని కనెక్ట్ అవ్వడం జరిగింది సో అలాంటి కొన్ని కొన్ని ఎక్కువగా శాతం వాటికి అవి ఎత్తుకుంటున్న నాకు పాత్రలు గారు మీ కాంబినేషన్ అనగానే ఎమోషనల్ కంటెంట్ మాత్రం ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే ఎమోషన్స్ పండించడంలో మీకు మీరే సాటి ఎమోషన్స్ ని తీసుకోవడంలో కూడా కేఎస్ రవికుమార్ గారు దిట్ట మీ ఇద్దరి కాంబినేషన్ అన్నప్పుడు మీరు ఎలాంటి కథ ఎక్స్పెక్ట్ చేశారు ఆయన ఎలాంటి కథతో వచ్చారు ఎలా జరిగింది ఇది నాకు ఉండింది ఎన్నోసార్లు కలిసాం మేము చాలా సార్లు కలవడం జరిగింది ఎనిమిదేళ్ళ నుంచి జరుగుతుంది అవునా ఎనిమిది ఏళ్ళు సరే చాలా కథలు చెప్పారు ఆయన నాకు జరుగుతుంటే మళ్ళీ ఆయన ఆయన గొడవల్లో పడిపోవడం అక్కడ తమిళ సినిమాల్లో కూడా చేశారు తర్వాత చేశారు తర్వాత వేరే అజిత్ గారితో వాళ్ళతో అందరితో సినిమాలు చేశాడు ఆయన ఆ గొడవల్లో పడిపోయాడు ఆయన మళ్ళీ చేయాలన్నప్పుడు నాకు ఇప్పుడు ఒకటి అనుకుంటే అంటే ఒక విత్తనం నాటితే అది తీరేదాకా అది ఉంటుంది అండి మైండ్లోనే ఉంటుంది కలుగుతూ ఉంటుంది ఇప్పుడు సరే ఎలాగైతే ఇప్పుడు ఉన్న పాశ్చాత్య సంగీతం నేను అనుసరిస్తూ ఎలాగైతే ఈ సరిగమ పదని పదాలు గాలిలోకి వెళ్ళి గాలిలో ప్రయాణం చేసి చివరికి వీణులకు విందులు చేకూర్చాల్సింది పోయి గాలిలోనే వదిలేయబడింది సంగీతం అన్నట్టు అలాగే ఎలాగైతే సంగీతం ఇప్పుడు కొనుగొని ఈ చెవులకు ములుగులుగులా తాగి అంత బాధిస్తున్నాయి అంటారు అలాగే నన్ను బాధిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఎవరన్నా అనుకుని నేను అదే తీరాలి దానికి సమయం రావాలి టైం ఆ టైం ఇప్పుడు కరెక్ట్ ఎందుకు పైసా అవసరం టోటల్ మాస్ పిక్చర్ అది మాస్ లో బ్రహ్మాండ క్యారెక్టర్ అది చాలా అనుభవించి ఒక సినిమాకి ఒక్కొక్క రాముడు దానికి ఏమో మాకేమో నాన్నగారు ఉన్నారు ఆయన కొడుకు ఆంగికం వాచకం ఇవన్నీ ఎక్కువ మాకు లార్జర్ దాన్ లైఫ్ మా మరి అవన్నీ కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం నాన్నగారి బొబ్బులు పులి సినిమా గురించి వస్తుంది కోర్టులో ఆయన నిలబడి డైలాగ్ చెప్తున్నప్పుడు మరి అన్ని రామారావు అంటే ఆర్టిస్ట్ ఒక మ్యాన్ ఉంటుంది నా నాన్నగారు మరి ఆంకం ఆయనకి అలవాటు అది లేకపోతే చూడరు కూడా సినిమా ఎటువంటి చరిత్ర సృష్టించింది అలాగా పైసా అవసరం ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిపోయాను నేను ఇక మాస్లో పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్స్ ఆడుకున్న పాత్రతో యా ఏ పాత్ర ఆడుకుంటాం ఇప్పుడు మళ్ళీ మనం ఎవరికి దూరం అవుతున్నాం మనం ఏంటి అన్నది అండ్ నా రైటర్ మీద కాన్ఫిడెన్స్ మెయిన్ అది అండి రత్నం గారు లెజెండ్ ఇటువంటి సినిమా ఇవాడు మూడు సంవత్సరాలు ఆడింది ఒక థియేటర్లో అండ్ ఏ సినిమా అయినా నాయే ఆల్ ఇండియా రికార్డ్స్ కూడా ఇప్పటికీ నరసింహనాయుడు ఉంది ముప్పై ఒకటి సెంటర్లు అనుకుంటా సిల్వర్ జూబ్లీ రోజుల్లో వంద రోజులు మూడు రోజులు అంటే అసలు చాలా పెద్ద విషయం నరసింహనాయుడు ముప్పై ఒకటి ముప్పై రెండు సెంటర్లు అనుకుంటా సిల్వర్ జూబ్లీ అది హిందీ సినిమా కూడా భారతదేశం అంతా రిలీజ్ అవుతాయి అవును హిందీ సినిమాలు అవును ఎక్కడ కూడా ఏ ఒక్క సినిమా కూడా రికార్డ్ ఇవాళకి టచ్ ఇలా చేయాల ఇవాళకి కూడా అలాగే లెజెండ్ మా రైటర్ మీద నమ్మకం ఈ సినిమా మాత్రం రైటర్ కి డైరెక్టర్ కి వదిలేశాను వదిలేశాను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాను ఏ ఒక్క విషయంలో కూడా నేను కలగజేసుకోవాలి సినిమాను హీరోయిన్ విషయంలో కూడా నయనతారని నేను చెప్పాను ఇప్పుడు శ్రీరామరాజ్యం గురించి ఎప్పుడు చెప్తుంటాను వాళ్ళు అప్తే సినిమా లేదు లేదు సినిమా జరుగుండేది కాదు నేను చేసి ఉండేవాడిని కాదు అని అలా తార విషయంలో ఈ సినిమాలో అలా జరగల నేను తారని పెట్టండి అని అడగలేదు నిర్మాత కూడా నా నిర్మాత అదే నేను నా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఏదో ఇచ్చేసాడు కదా దేనికి అలాగ చేసుకోవట్లేదు కదా అని ఏదో సినిమా ఆర్టిస్ట్ పెట్టేస్తే అట్ట కాదు వాళ్ళు వెళ్ళి వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది వెంటనే రవి గారు కాంటాక్ట్ చేయడం నేను ఫోన్ చేయలే నేను చేస్తేనే ఒప్పుకుంటుంది నా సినిమా అది ఎప్పుడు నమ్మకం తనకి ఎప్పుడు ఎప్పుడో చేస్తా ఎప్పుడో ఏంటి వాళ్ళ సినిమా అయితే గుర్తొచ్చా నొప్పు సరే నా వ్యాపకాలు నేను ఉంటాను అటువంటి ఫోన్ కూడా చేయలేదు అంత నమ్మకం తను నా మీద ఎందుకంటే శ్రీరామరాజు ఎప్పుడైతే తను చేయను చెయ్యి అన్నాను సో అలాగే ఈ సినిమా టోటల్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఎందుకంటే నాకు రైటర్ మీద అండ్ కె శవికుమార్ గారు ఏదైతే నేను వైవిధ్యం కోరుకుంటున్నానో అది ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నారు నాకు ఇద్దరు బ్రహ్మాండమైన పిల్లర్స్ ఉన్నారు ఇవి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసాను అలా అద్భుతమైన కథ తీసుకురావడం అయినా కథ విన్నప్పుడు ఉంది చాలా చప్పగా ఉంది అంటే రైటర్ కాన్ఫిడెన్స్ నాకు ఎస్ ఇంకా ఉంది కదా ఏముంది ఏదో కథ చెప్పారు దానికి మళ్ళీ అన్ని మసాలాలు అన్ని రంగరించాలి కదా మరి ఉగాది పచ్చడి కానీ నవరసాలు మీరు తోడైతే అది ఇంకా నా కథ అదృష్టం ఉంది ఇప్పుడు రైటర్స్ ఎప్పుడు ఛాలెంజ్ నా సినిమా ఇప్పుడు ఈ డైలాగ్ బాలకృష్ణ గారు చెప్తే ఒక బుర్ర సాయి మాధవ్ గారు వెళ్ళిపోతుంది బుర్ర సాయి మాధవ్ గారు ఏంటి లేకపోతే రత్నం గారు ఏంటి అంతకుముందు అంతా కూడా వాళ్ళకి ఏంటంటే ఒక బాల

మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు ఆయన తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు అటు తమిళ్ కూడా అద్భుతమైన సినిమాలు ముత్తు ఏంటి లేకపోతే నరసింహ దశావతారం మన్మద బాణు ఇవన్నీ ఏదో చేశాడు ఆయన కమల సినిమాతో అద్భుతమైన సినిమాలు ఒకటే చెప్పాను నా సినిమాలు గ్రాఫిక్స్ మాత్రం ఉండకూడదు అన్న ఈ సినిమా గ్రాఫిక్స్ అన్నది ఉండకూడదు మన సినిమాలు ఎందుకంటే మనకి గ్రాఫిక్స్ అనగానే కానీ కనెక్షన్ పోతుంది ఎక్కువ మంది డైవర్ట్ అవుతారు అట్లాంటిది నాకు కావాల్సింది హృదయ హార్ట్ అని టచ్ చేయాలి సో ఇక్కడ ఉన్నాడు మీ గ్రాఫిక్స్ నేను కమర్షియల్ని ఎందుకు సబ్జెక్ట్ డిమాండ్స్ ఏంటి డిమాండ్ లేకుండా పెడుతున్నారు డిమాండ్ ఏమి ఉండదు ఎందుకో ఆ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని ఏదో పెట్టేస్తున్నాను మీకు నాన్నగారు అనేవారు ఇప్పుడు ఎవరిని ప్రొడ్యూసర్ సార్ సరదా గట్టి ఊటీ ఊటికి కూడా వెళ్దాం అంటే చాలా కష్టం నాన్నగా తీసుకెళ్ళాం ఆ మొదట్లో ఎందుకంటే గోడ ముందు పెట్టి తీయండి చూస్తారు జనం అనేవారు అంటే గర్వం కాదు ఇది కాదు నిర్మాతకి మిగలాలి ఒకటి ఆయన మీద ఎవరిచ్చింది ప్రేక్షకులే ప్రయత్నాన్ని మొదటికి వచ్చాను అలా అద్భుతమైన నా చూశారు సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు నా నేను కంట నీరు పెట్టాను అలాగే అక్కడ సీన్స్ చేస్తున్నప్పుడు నేను కానీ హరిప్రియ హరిప్రియ గురించి చెప్పాలి అద్భుతమైన పాత్ర అదే ఎట్లా ఉందంటే ఇక ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ నాకు సరే నన్ను వదిలేండి అటు హీరోయిన్స్ విషయంగా వస్తాయి ఒక నైన్ తారా కాంబినేషన్ లేకపోయినా ఇద్దరు ఇక చేశారు అద్భుతంగా అసలు ప్రేక్షకులు ఇప్పుడు కంట తడిపెట్టి ఆడవాళ్ళు సరే మామూలుగా మీరు వస్తారు కంట తడిపెట్టి ఆ ఆడవాళ్ళు కాదు మగాళ్ళుకి సైతం కంట నీళ్ళ పెట్టుకొని బయటకు వస్తున్నారు అంటే అద్భుతమైన సెకండ్ హ్యాఫ్ అస్సలే అలా రవి కుమార్ గారు ఇద్దరు ముందు నాకు కాన్ఫిడెన్స్ వన్ సినిమా నూట రెండవ సినిమా ఇది మీ కెరియర్ లో నూట రెండు సినిమాలు చేసిన ఒక స్టార్ హీరోకి కథ రాయాలి అంటే కత్తి మీద సాము లాంటిది అప్పటికే ఎన్నో పాత్రలు చేసి ఉన్నారు ఈ వంద సినిమాల్లో ఎన్నో వైవిధ్య కథల్ని ఎంచుకొని చేయడం జరిగింది సో ఈ కథలో ముఖ్యంగా మీకు బాగా నచ్చిన విషయం ఏది సార్ కొత్తగా అనిపించింది ప్రేమని పంచిపెట్టండి అది సినిమా మెయిన్ అండర్ కరెంట్ అది అవును ప్రేమని పంచిపెట్టండి పెట్టండి ఎవరన్నా సినిమాలు అన్నిట్లోనూ ఏదో ఒక అండర్ కరెంట్ ఉంటా ఉంటుంది ఎందుకంటే ప్రజల్లో కూడా నా దగ్గర నా దగ్గర వాళ్ళు అదే ఆశిస్తారు అదే చూపిస్తారు కూడా నేను ఎక్కువ జనంలో నా అంత జనంలోకి వెళ్ళి షూటింగ్ చేసే హీరో లేడు నాకు జనంలోకి వెళితేనే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది నిజంగా నన్ను చూసే ఎనర్జీ ఎలా అంటే నా క్రమశిక్షణ లేకపోతే క్యారెక్టర్ లోకి నేను పరాకాయ ప్రవేశం చేయడం ఇవన్నీ ఒక వంతైతే ఒక యాభై శాతం ఒక డెబ్భై శాతం అయితే ఇరవై ఐదు శాతం ఆ జనం జనంలో షూటింగ్ చేయడం వాళ్ళు నాకు ఇచ్చే పాజిటివ్ లెజెండ్ ఉంది అర్థం పగలు కొట్టుకుని కూడా చేసి మంది చూస్తున్నారు షూటింగ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా కొన్ని ఎపిసోడ్స్ ఫర్ ఎవర్ నిలిచిపోయే విధంగా చిత్రీకరించడం జరిగింది అని చెప్పొచ్చు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వైవిధ్యం ఉంటుంది మేము అవగాహన చేసుకునే దాంట్లో ఎందుకంటే ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర మనం ఎక్సర్సైజ్ చేస్తారు రెగ్యులర్ చేసే ఎక్సర్సైజ్ కాకపోతే వేషధారణ విషయంలో అది వెళ్ళిన కానీ బాడీ కూడా మూడు క్యారెక్టర్ తగ్గట్టు అది నా చేతుల్లో లేదు అదేదో అదేంటో నాన్నగారికి ఉండేది అది ఆయన దూరం చేస్తే ఒకే రోజు చేస్తే మూడు బాగుంద్రం ఉండేవాడు అంటే మేకప్ మార్చుకోవచ్చు ఎలా ఉండేవాడు అంటే మాకు అర్థమైంది అట్లా ఉన్న మనిషి భారీ ఛాతీ ఒక కాకలు తిన్న మేటి పోటరు జగజ్ జట్టిలాగా ఉన్న ఆయన పుసుకొని ఒక ఒక ఫెమిలిటీ అదే అట్లా వచ్చేస్తుంది ఆయన కానీ అదే నాకు అవును సో అలా పాత్ర పాత్రకి వైవిధ్యం ఆటోమేటిక్గా వస్తుంటుంది అది నా చెట్టు కూడా లేదు అదే వైజాగ్ ధర్నా చేసే ఎపిసోడ్ కానీ ఆ కుంభకోణి కుంభకోణం ఈ రెండు కూడా సినిమాకి చ అలా తీసుకువెళ్ళి నిలబెట్టాయని చెప్పొచ్చు అండ్ ఎట్లాంటి అద్భుతమైన మా ఫోన్లు మా వాళ్ళ మా ఫ్యాన్స్ ఎప్పుడు ఫ్యాన్స్ లో ఉంటాను ఆ ఫోన్ రాగానే ఎవరైనా సరే మా హిందూ పూర్వ మా ఎవరైనా సరే మా ఓటర్ మా నా నియోజకవర్గం ప్రజలు కూడా ఎవరు ఫోన్ చేస్తారు ఇంట్లో నీళ్లు ఇవ్వండి అంటాడు వెంటనే నంబర్ మా పిఏకి ఇస్తాను వెంటనే మెసేజ్ ఏంటి టోటల్ టోటల్గా వాడు వాడు చెక్ చేయండి ఎందుకు ఏమి ఇక్కడ ప్రాబ్లం వచ్చి పైప్ పైప్ లో లీకేజ్ ఉంది ఏంటి అని సో ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ లైక్ ఆల్వేస్ కన్జ్యూమబుల్ ఇదన్నాను అన్నాను వస్తువు అని అంటే పొటీషియన్స్ ఆర్ దట్ సో దాంట్లో డైలాగ్కి అద్భుతమైన రెస్పాన్స్ వాళ్ళందరూ ఫోన్లు చేసి నీకు కొట్టడం మాత్రమే తెలుసు నాకు పడడం తెలుసు లేవడం తెలుసు లేపేయడం కూడా తెలుసు నువ్వంటే కుంపకొండాన్ని భయం నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం తొక్కలో నేను రౌడీ చేసాం నీ లెవెల్ కత్తి పీడంతా నా పవర్ కత్తి పదునంతా

సపరేట్ ఇమేజ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది స్టార్ట్ చేసినప్పుడు తెలియదు ఫ్రాంక్ గా చెప్తున్నాను సినిమా మీరు స్టార్ట్ చేసేటప్పుడు మా అమలుగా స్టార్ట్ అయింది సినిమా సినిమా ఈయన కూడా తెలుగు సినిమాలు చూసి చాలా రోజులు అయింది నేను ఆయనకు ఒకటే చెప్పాను సార్ మీరు పులిని చూసి నాకు వార్తలు పెట్టుకోవద్దు అది చెప్తున్నాను వాళ్ళు ఏదో ఒకటి రెండు సినిమాలు మన తెలుగులో కానివ్వండి అక్కడ తమిళ్లో కానివ్వండి హిట్లు అయిపోయి గ్రాఫిక్స్ తో ఎస్ ఆ సినిమాలకి వాటికి అవి ఆడటర్స్కి అయ్యో నువ్వుకి కానీ మీరు మాత్రం పులిని చూసి నాకు వాత పెట్టుకో ఓకే ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉండాలని వీలు ఈ కథకి ఏం కావాలో అంతే అంతే ఉండాలి ముఖ్యంగా ఫైట్స్ రామలక్ష్మణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్స్ మంచి అంటే యాడెడ్ ఎసెట్ గా నిలిచే ఈ సినిమా కని చెప్పినా మీరు ఇలా యంగ్స్టర్స్కి ఇంత కాంపిటీషన్ ఇస్తే వాళ్ళు ఎలా సరభావం తట్టుకునేది ఎనర్జీలో కానీ స్పీడ్లో కానీ ఫైట్స్ డాన్సులు ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎక్కడ తగ్గట్లేదు ఇంత ఇంత టఫ్ కాంపిటీషన్ ఇస్తే ఎలా సార్ కాంపిటీషన్ కాంపిటీషన్ లేదు నేను ఇలా అనుకోని ఇప్పుడు ఎవరి గురించి ఎవరన్నా సజెషన్ అడితే మంచి సలహా చెప్తాను ఎప్పుడు అడిగినా అండ్ నాకు కానీ తెలిసినా కూడా ఎక్కడ కలిసినా చెప్తాను అలా కాదు ఇలా అని ఏదైనా నా సినిమాలు ఏడాలని ఎప్పుడు కోరుకోను సినిమాలన్నీ బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునేవాడిని తప్పితే నా సినిమాలు ఏడాలని ఎప్పుడు కోరుకోను అందుకే బయట సినిమాలు కూడా నన్ను ఎవరు చూపించరు ఎందుకంటే చాలా ఫ్రాంక్ ఒకవేళ ఒక సందర్భం రెండు సందర్భాలు జరిగినాయి మంచి నేను బాత్రూమ్కి వెళ్తున్నానుకున్నారు అటు వెళ్ళిపోయి ఇంకా అరగంట ఆడేంటారు అంటే బండి ఎక్కువ ఇంటికి కూడా వెళ్ళిపోయా అంటే ఇటువంటి అంటే ఎవరు భయపడతారు చూపించారు నాకు సినిమా చెప్పిన సలహాలు తీసుకోకుండా దెబ్బతిన సినిమాలు కూడా ఉన్నాయి తర్వాత ఇది నా సినిమాలు కాదు బయట ఆ సినిమాలకి నేను సలహాలు స్థలాలు పుట్టకుండా జరిగింది అర్జైద్ ఇజ్జేయండి ఇది అజ్జయ్ అంటే కూడా ముఖ్యంగా అమ్ముకుట్టి అమ్ముకుట్టి సాంగ్ లో స్టెప్స్ మాత్రం అసలు జానీ మెషిన్స్ మామూలుగా లేదు కొత్త అమ్మాయి పక్కన రడాషా అంటే నాన్నగారు అంటారు సీతారామ గిన్నో డైలాగ్ ఉంది అది గుర్తొస్తుంది ఆవిడ మండోదరి వచ్చి తలుపు కొడితే మేము తీయము తలుపు అంటే నేనండి మీ మండోదరిని ఏదో పాత్రుచుల మీద లోత కలిగిందా అన్నట్టు ఆయన అందుకే ప్లాన్ చేస్తున్నా ఇప్పుడు నేను చేసిన ఉండడు ఎవడెవడో పుస్తకాలు రాశారు లేకపోతే రాస్తామన్న వాళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళు రాస్తామని అవును అని పెద్ద లెక్క చేయండి నేను ఆర్టీస్ ఎన్టీఆర్ అనేది నా తెలిసినంతా ఎవరు తెలియదు ఖచ్చితంగా భావితరాలు గుర్తుంచుకోవాల్సిన మనిషి అని ఇప్పుడే కాదు మన జాతే కాదు యావత్ భారతదేశం గుర్తుంచుకోవాల్సిన మనిషి నిజంగా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం గారు మాట్లాడినట్టుగా మీతో కాసేపు కూర్చుని కబుర్లు చెప్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఎన్నో మంచి మాటలు చెవులకి మనసుకి ఎక్కుతూ ఉంటాయి నిజంగా ఎంత హాయిగా ఉంటుంది సార్ సో హాయిగా అంటే గుర్తొచ్చింది ఈ సినిమా సంగీతం గురించి కూడా మాట్లాడుకోవాలి అటు పక్క మాస్ నెంబర్స్ ఇటు మంచి మెలోడీ కానీ అన్ని రకాలుగా చిరంతన్ భట్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనగానే మాకు మీ అని అనిపించింది ఎందుకంటే వాళ్ళ తాతగారు విజయ్ భట్ బైజు బావరా సినిమా డైరెక్ట్ చేశాడు ఆయన అద్భుతంగా చేశాడు ఆ సినిమా నేను నాకు తెలియదు నేను ఒక్కసారి కలిశాను రెండు సార్లు అనుకుంటా శాతకర్ని షూటింగ్ అప్పుడు అంతే చూసుకుంటే నేను ఊరికే రామరాజం చూపించాను ఆయనకి అంటే మన స్టైల్ ఏదో తెలియాలని చెప్పాలా చెప్తా ఒరిజినాలిటీ బాగుంది అది ఇండైరెక్ట్గా ఆయనకి అలా చూపించాను ఇదండి ఇది ఇది మ్యూజిక్ అండి ఓహ్ అని మరి ఆయన ఫీల్ అయ్యాడు రాజా అని సరే వెళ్ళిపోయాడు ఆయన అంతే ఆ తర్వాత మనం మేము కలవలేదు మళ్ళీ ఆడియో ఫంక్షన్కే కలవడం ఓకే అద్భుతమైన లాంటి పాటలకి ఏ లాంటి బాణీలని సమకూర్చాడు ఆయన సినిమా సాహిత్యాలకి సంగీతాలకి ఏమి మాకు ఈ యొక్క వ్యాకరణాల నినకుషత్వం ఉండదు లేకపోతే చందస్తుల చండశాసనాలు ఉండవు సరే కదా అని ఏదో మృదుమధురంగా తేనెలో లెకించే మాటలతో చెవులుకింపైన పాటలు వినిపిస్తున్నాయి అంటే అది లేదు ఏదో ఏదో హద్దుమీరిన అప్పుడప్పుడు శృంగార నిరంత పదాలతో మా చెవులకు మురుగులా బాధిస్తున్నాయని ఏదో ఈ మన కాకలు తీరున కవిత రాయుల పచ్చక మేస్తూ ఏదో ఆవులిస్తూ నిద్ర అవస్థలో ఉందా అనే పరిస్థితుల్లో కూడా ఉన్నాం కాదని నేను అటువంటి అవకాశం రావాలి మీరు చేసిన సినిమా అనేది ఒకే ట్రాక్లో వెళ్ళటం కదా ఇప్పుడు నేనే రకరకాల సినిమాలు చేస్తాను అలాగే అందరు కూడా ఇప్పుడు నా సినిమాలు చేసిన దేవి శ్రీ ప్రసాద్ ఉన్నాడు లెజెండు అద్భుతమైన మ్యూజిక్ జనరల్ అతను అతనుకునే మ్యూజిక్ అంటే కూడా డిఫరెంట్గా అది దేవి ప్రసాద్ మ్యూజిక్ అంటే నమ్మడం నిజమే అవును దేవి శ్రీ ప్రసాద్ కాదే అతను ఆ స్టైల్ అంటారు అవును అవును ఈ సినిమాకి నేను ఫస్ట్ ఇద్దరు ముగ్గురు పేరు చెప్పినప్పుడు సినిమా పాటలు వదిలేండి పాటలు మనం ఎలా చేయించుకుందాం చెప్దాం డైరెక్టర్ గారు ఆయనకి మంచి అవగాహన ఉంది ఎట్లా మాస్ ఎక్కడి నుంచి ఏమేమి నంబర్స్ ఉండాలి ఈ మాస్ అన్ని క్లాస్ ఎన్ని నెంబర్స్ ఉండాలి అన్ని లెక్కలు ఉంటాయి రీ రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా అలాగే అద్భుతంగా ఆయన అసలు మేమంతా చేస్తే దాన్ని విగిడీకృతం చేసి ఆ సన్నివేశాన్ని ఇంకా ఎలివేట్ చేయడం అనేది నేను ఎప్పుడు ఇద్దరు నమ్ముతాను ఒకళ్ళు కెమెరామెన్ ఒకడేమో మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పులు చేస్తాం తప్పులని చెయ్యాలి కూడా ఎప్పుడు పర్ఫెక్ట్ అంటే కూడా అదే పారామీటర్ ఇక దట్ ఇస్ దాని బావిలో కప్పలాగా అలా కాదు అంత ప్రతిదీ ప్రతి షాట్ ఒక ఇంట్రడక్షన్ షాట్ లో తీస్తాను సీన్ లో అంటే ఎక్కడ చూతురు కొన్ని కొన్ని నామ్స్ మన వాళ్ళు ఇచ్చారు డైరెక్టర్స్ దానికి ముందు నాన్నగారు ఇచ్చారు నామ్స్ నాన్నగారికి ముందు ఉన్నాయి కానీ కెమెరా కదలేదు కాదు పాతుకుపోయి ఉండేది కెమెరా అంత అలా పాతుకుపోయి ఉండేది ఎందుకంటే అందుకు ముందు ఆ పోస్టర్స్ ఇచ్చే ఆర్టిస్ట్ లేడు క్రియేషన్ ఫర్ యాంగిల్స్ ఆయనకి ఆయనే ఏదైతే ఆయనకి ఉండేదో ఇంతకుముందు భూ కైలాస సినిమాలు సినిమాలు చేసేప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది ఆయన ఇప్పుడు ఏ డైరెక్టర్ మీద ఇప్పుడు ఏ ఒత్తిడి తీసుకొచ్చేవారు అందుకే తర్వాత కూడా ఆయన చాలా డైరెక్టర్ డైరెక్షన్లు కూడా చేశారు తర్వాత కొందరు అనవసరం ఆయన చేయవలసిన పని లేదు అవసరం లేదు ఆయన ఎప్పుడు స్టూడెంటే డైరెక్టర్ దగ్గర బట్ ఆ సొంత సినిమాకి వచ్చేసరికి మాత్రం కొత్త కొత్త క్రియేషన్ సో ఆ కసంత సీతారామ కళ్యాణ సినిమాలు తీర్చుకున్నాడు ఆయన అద్భుతమైన ఫస్ట్ డైరెక్షన్ టైటిల్ కూడా ఆయన పేరు వేసుకోవాలి తల్లిదండ్రులు ఆయన తల్లిదండ్రులకు అంకితం రీ రికార్డింగ్ ఇంపార్టెంట్ అలాగే అద్భుతంగా అసలు మొత్తం ఎంత మేము నటించామో దానికి రెట్టింపు ఆయన యాడ్ చేసి ఇంకా అన్ని మసాలాలు యాడ్ చేసి మ్యూజిక్ ద్వారా అద్భుతంగా వాటిని ఇంకా అద్భుతంగా పండించాడు స్పాన్ ఉన్నప్పుడు రకరకాల పాటలు అందించే అవకాశం ఉంటుంది అది దాంట్లో ప్రియం జగమే ఆనందమయం అని నేను డాన్స్ చేయకుండా చూడండి ఆయన తను ఏ సినిమాలో కూడా నేను డాన్స్ చేయించిన చూడు మా డైరెక్టర్ గానీ ఒక్క సినిమాలో అది కూడా చిన్న మూమెంట్ అది మన సినిమాలో పాటల చిన్న చిన్న స్టెప్స్ లైట్గా అంతే తప్పితే ఆమె పాత్రను కాపాడుకుంటా లేకపోతే ఆయన తర్వాత మంచి ట్ కిట్ సాంగ్ ఇద్దరం ప్రొడ్యూసర్ అనుకుంటే చేయు మమ్మల్ని ఒప్పించచ్చు కూడా ఎందుకు డబ్బు పెట్టేది ఏదైనా ప్రొడ్యూసర్ మా దృష్టం ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు ఆయన ఎంతవరకు ఉండాలి సినిమా దాని హద్దు క్యారెక్టర్ ఆ పాటలో కూడా అమ్మాయి డాన్స్ చేస్తుంది అమ్మాయి నడుస్తుంటుంది నేను అనుకాల డాన్స్ చేస్తుంది అది కూడా మంచి క్లాస్ సాంగ్ అద్భుతంగా అలాగే థీమ్ సాంగ్ ఉంది బ్రహ్మాండమైన దాన వీర శో వస్తాడు ర్యాప్ టైప్ లో పెట్టి ఫ్యూషన్ చేసి ఇప్పుడు యూత్ కి ఇప్పుడు మారుతున్న జనరేషన్ అలాగే అమ్మకుట్టి అమ్మకుట్టి అద్భుతమైన పాట పాడేది మనం రెగ్యులర్ మా సాంగ్ మాస్ హీరో లేకపోతే ఒక మోర్ దన్ లార్జర్ దెన్ లైఫ్ స్టార్ ని పెట్టుకుని ఎవరు రెండు మౌంటేజ్ సాంగ్స్ బెటర్ ఒక పాట ఐటమ్ పెడదాంరా అన్నిట్లో ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి నాకు నాకు లెజెండ్ లో ఉంది సినిమాలో ఉంది అన్నిట్లోనూ ఉన్నాయి నాకు మన డిక్టేటర్ లో ఉంది లేకపోతే లైన్ లో ఉంది అన్ని ఐటమ్ ఈ సినిమా తప్ప అదే ఈ సినిమా లేదు రెండు సార్ రెడీ నేను ఇంకొక యాభై లక్షలు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు అయితే అయింది సెట్ అంతా కలిపి పాటకి నేను పెట్టాను రెడీ అని డిస్కషన్ పెట్టాం మేమంతా ఎక్కడ పెడతారు చెప్పండి ముందు ఈ సినిమాలో ఈ రిలీజ్ అయిన తిట్టు అవడానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న విషయం దాచిపెట్టాం మేము నా ఇంట్లో కూడా ఎవరు చెప్పలేదు కదా మామిడి కానీ మా పిల్లలు సరదాగా అప్పుడు చెప్తుంటాం ఆర్టిస్ట్ గారు వెళ్ళేసి ఇలా చేశాను చేశాను అలా విషయం నాన్నగారి నుంచి కూడా వచ్చేది ఒక అదృష్టం ఏంటంటే బబులి బులి చేయనివ్వండి సర్దార్ పాపారాయణ కొండబెట్టి సినిమా ఇవన్నీ ఎలాగైతే మేము ఇందాక చెప్పాను మేము అప్పుడు గిచ్చుకోవాలి మేము పాత్ర కాదు నేను బాలకృష్ణ అలాగే ప్రేక్షకులు కూడా వాళ్ళ పాత్రలు నిజం అనుకుంటారు అవి నిజంగా ఉన్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లలు అందరూ కలిసి థియేటర్ కు వస్తున్నారు చాలా ఆనందంగా తిరిగి వెళ్తున్నారు మధ్యలో కంటి తడి పెట్టుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా బాబు పాత్ర కూడా చాలా బాగుంది సార్ ఈ సినిమాలో బాబులు అంటే నేను నేనేం రివీల్ చేయలేదు నాకేం అంటే ఒక రోజు అయింది కదా అని నేను కొంచెం కంట్రోల్డ్ గా మాట్లాడుతున్నాను అదే విచిత్రం సినిమా ఎప్పుడెప్పుడు టచ్ అయిన పాయింట్ అవును బట్ నేను ఆదిత్ 399 కూడా ప్లాన్ చేస్తాను అనుకుందాం ఫ్యూచర్ లో ఉంది అవును స్క్రిప్ట్ అంతా ఒక రాత్రిలో రాత్రు పొద్దున్న నా డైరెక్టర్ గారితో సింగింగ్తో శ్రీనివాసరాడు పొద్దు పిల్లలు చెప్పేశాను బాబు ఫ్రెష్గా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాను ఎప్పుడు అని మీకు తెలుసు కదా మూడున్నర వచ్చేసా ఎక్సర్సైజ్ చేసి అది కదా బాబు రాత్రంతా మీకు నిద్ర ఉండకూడదే ఈ కథ గురించి బొంగుల కథ గురించి లేదు ఇప్పుడు మీరు చెప్పొచ్చారు కదా చెప్తాను ఎందుకంటే కదా అని చెప్పేసా చల చిత్ర పరిశ్రమ మన దేశమే కదా ప్రపంచంలో కూడా ఎవరు టచ్ అయ్యింది పాయింట్ అది అద్భుతమైన పాయింట్ చెప్పాను ఎప్పుడు ఆలోచించారు బాబు ఎప్పుడు మీరు మామూలుగా అయితే రాత్రి నిద్ర పట్టు నిద్రపోకుండా నిద్ర పట్టకుండా దాని గురించి ఆలోచించి మీరు అంటుంటారు ఎప్పుడు పాత్రలో గెలిపోతుంది చెప్పేసే పాత్ర ఇది అన్నది అని అసలు నిష్టస్టుడ్ అయిపోయాడు ఇంత ఇంత అద్భుతం ఎప్పుడు ఆలోచించారు మీరు ఈ పాయింట్ అని అయితే అతి ఇది కూడా మనం ముందుకు రావాలి ఆది ఇప్పుడు ఇప్పుడు అది ఉంది మైండ్ లో ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది రెండు నాలుగు బయోపిక్ ఉంది మరి బోయపాటి సినిమాస్ గారి డైరెక్షన్ లో సినిమా ఉంది అవును దాని తర్వాత నాకేంటి అంత లేట్ అవుతుందని ఇప్పుడు అనుకోను మీ నుంచి నేను దానికోసం ప్రిపరేషన్స్ చేయను చెప్పే కదా దానికోసం ఏది ఏది ఇప్పుడు నేను ఎక్ససైజ్ పాత్ర కోసం ఏం చేయాలన్నా మళ్ళీ అది తీసుకునే ఫామ్ మీద తీసుకుంటుంది అది బాడీ నాకు తెలియదు ఆ పాత్ర అందుకే అయ్యి కూడా ఇప్పుడో కదా నేను ఎప్పుడో కూడా అనుకోను చేస్తాం కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ మీరు ఇప్పుడు చెప్తుంటేనే మాకు ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఎనర్జీ వచ్చేసింది అండ్ మాకు కాన్ఫిడెన్స్ ఉంది మీరు ఎక్కువ టైం తీసుకోరు మమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి అని సో ఇమ్మీడియట్ గా అయితే బయోపిక్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వేచి ఉన్నాము అండ్ మీరు హై స్పీడ్ తో మా ముందుకు వచ్చేస్తారన్న నమ్మకం ఇప్పుడు ప్రస్తుతానికైతే సంక్రాంతి క్రాంతిని మేము జైసింహ ద్వారా పండగ జరుపుకుంటున్నాం ఈ పెద్ద పండుగని ఇంత అద్భుతమైన సినిమాని మాకు ఇచ్చినందుకు ఆస్వాదించే ఒక అవకాశం మాకు ఇచ్చినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మరోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సింహ ప్రతి సంక్రాంతికి ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా నిర్మాత గారికి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే ఆయన మళ్ళీ కృతజ్ఞతలు కూర్చోగా ఫార్మల్గా ఉందని ఎప్పుడు పొగిడేది లేదు ఆయన పొగిడేది లేదు మేము మా పని చేసుకుంటున్నాం ఆయన ఎందుకంటే అంచెలంచెలుగా అవును విటుడు అన్నట్టు ఆయన పాపం అంత తరఫీదు అనుభవం ఉంది ఇండస్ట్రీలో ఆయన అంత గౌరవం ఉంది ఆయన అంటే కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తల్లలో నాలుగుగా ఉంటూ ఇండస్ట్రీకి అటు ఎన్నో పదవులని ఎన్నో బాధ్యత ఇప్పుడు నాకున్నాయి ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్ని ఇప్పుడు మేము అక్కడేమో ఒక హిందూపూర్ ఎమ్మెల్యే మళ్ళీ అక్కడేమో బసో తరకి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ ఈయన మేము అనుకోము బాబా పండు ఒత్తిడి అని అనుకోము మేము అందులో తృప్తి అది వేరు నిర్మాత కూడా అన్ని కోణాల నుంచి ఆలోచిస్తాడు ఒక ఆర్టిస్ట్ని పెట్టుకుని ఒక మంచి టాప్ డైరెక్టర్ని పెట్టుకుని చాలా అద్భుతంగా ఆయన కూడా ప్రతి విషయంలో షూటింగ్లో కూడా ఉంటూ అనుకున్న టైంకి ఇదిగో అనుకున్నాం నేనేమైతే బాబు ఆయనకి అప్పుడే చెప్పాను బాబు నేను శాతగాన్ని డెబ్బై తొమ్మిది రోజులు పూర్తి చేశాను పైసా వస్తువులు డెబ్బై ఎనిమిది ఇదేదో ఏదో డెబ్బై ఏడు ట్రై చేద్దామండి ఆయన గురించి పొగడకక్కర్లా నేను ఎందుకని పొగడతలకు కూడా ఆయన పెద్ద పొంగిపోయే మనిషి కాదు నాకు అవసరం లేదు ఆయన పోవడం అవసరం లేదు ఆయనకు అవసరం లేదు ఆయనకంటూ ఆయన శ్రీ కళ్యాణ్ గారు అంటే ఎవరో అందరిని తెలుసు నాతో పాటు ఇంటికి ముందు దాసరి గారి డైరెక్షన్ లో ఏదైతే నాకు ఆయన డైరెక్ట్ వచ్చేయాలని ఉండిందో కోరిక అప్పుడు పరమవీర చక్ర తీయడం జరిగింది పిక్చర్ ఆర్థికంగా ఆడకపోయినా సినిమా మంచి పేరు వచ్చింది మంచి సినిమా అందులో కూడా నోవల్ పాయింట్ ఉంది అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం ప్రజలకంటే కూడా అప్పుడప్పుడు ముందు హెడ్ గా ఆలోచిస్తున్నాం ఏమో అని అద్భుతమైన సినిమా పోయాడు ఇంకో రోడ్ ఆ ప్లేస్ లోకి వెళ్దాము అద్భుతం దానికి నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు రావడం అంజాను మాకు ఒకే ప్రయత్నానికి మంచి ఏదో ఒక రకం మంచి గుర్తింపు వచ్చింది అని ఇలా ఇంకా అద్భుతమైన గుర్తింపు అటు వర్షం గుర్పిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతను అందరూ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్